అంటే యాక్చువల్గా ఇది స్పైసీగా ఏమి ఉండదండి, ఇది ఒక మంచి స్వీట్ కంటెంటే పొద్దున్నే, అంటే పిల్లలు బాగా ఇష్టపడతారనమాట. ఓకే, సో మామూలుగానే బ్రేక్ఫాస్ట్ అంటే కొంచెం నేను స్వీట్ ఎక్కువ ప్రిఫర్ చేయను, కానీ కొంచెం పిల్లల కోసం టార్గెట్ చేశాయి రోజు అందుకనమాట. అయితే దీనికోసం నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను అండ్ కస్టర్డ్ పౌడర్ ఇంట్లో అందరికీ ఉంటుంది కాబట్టి ఇది ఉంటే చేసేసుకోవచ్చు ఈజీగా. వెరీ వెరీ ఈజీ రెసిపీ అండి ఇది, పిల్లలకి బాగా నచ్చుతుంది, పిల్లలు ఇష్టపడతారు. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో కొంచెం కస్టర్డ్ పౌడర్, ఆ తర్వాత ఒక 2 స్పూన్స్ ఆఫ్ షుగర్. కస్టర్డ్ పౌడర్లో కూడా కొంచెం స్వీట్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఆ తర్వాత కాస్త వెనీలా ఎసెన్స్, జస్ట్ ఒక 1 స్పూన్ ఆఫ్ వెనీలా ఎక్స్ట్రాక్ట్ తీసుకున్నాను. ఆ తర్వాత కొంచెం పాలు, ఓకే. సో పాలు కావాల్సిన క్వాంటిటీ బట్టి తీసుకోవాలి. ఇదంటే మనకు పంచదార చేసినప్పుడు కూడా, అంటే పంచదార వేసిన తర్వాత కూడా ఇది బాగా కరుగుతుంది, సో అందుకు మనం పాలు చూసుకొని వేసుకోవాలి. ఇది ఎలాంటి కన్సిస్టెన్సీలో రావాలంటే, మనము బ్రెడ్ ఆమ్లెట్ చేసుకున్నప్పుడు డిప్ చేస్తాం కదా, బ్రెడ్ డిప్ చేస్తాం కదా, సో ఆ విధంగా డిప్ చేసే విధంగా తీసుకోవాలన్నమాట. సో ఈ విధంగా విస్క్ తీసుకొని బాగా పంచదార అలాగే పాలు, కస్టర్డ్ పౌడరు ఇవన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. ఇది మన కస్టర్డ్ పౌడర్ ఎందుకు వేసాము అంటే కొంచెం మంచి టేస్ట్ ఉంటుంది కాబట్టి అండి. యాక్చువల్గా ఏంటంటే కార్న్ఫ్లోరు అలాగే వెనీలా ఎక్స్ట్రాక్ట్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. ఎందుకంటే పంచదార ఉంది కాబట్టి ఇది కొంచెము పాలు ఫస్ట్ వేసిన తర్వాత కొంచెం గట్టిగా అనిపిస్తుంది, కానీ వన్స్ యూ బిస్కెట్ విస్క్ చేసినప్పుడు మనకు కరెక్ట్గా కరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు కావాలంటే మనం చూసారా ఇట్లా కన్సిస్టెన్సీ ఇలా వచ్చింది కదా, సో ఇప్పుడు కావాలంటే కొంచెం మనం మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. మీకు టైం లేదు ఈ విస్క్ చేయడానికి అనుకుంటే ఎస్ తీసుకోండి, మిల్క్ పౌడర్ తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇది యాక్చువల్గా నేను అల్పాహారం చెప్తున్నా, అంటే బ్రేక్ఫాస్ట్కి చెప్తున్నాను, కానీ ఈవినింగ్ టైంలో కూడా చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో పిల్లలకి ఏదైనా కొంచెం ఏదైనా సపరేట్గా స్వీట్ ఏదైనా ఇవ్వాలనుకున్నా, లేదంటే ఏదైనా మంచి స్నాక్ ఇవ్వాలనుకున్నా కూడా మనకి ఈ రెసిపీ చాలా బాగుంటుంది. పిల్లల రెసిపీ అని చెప్పచ్చండి, ఎందుకంటే జనరలీ ఈ కస్టర్డ్ ఇవన్నీ కూడా, అంటే చాక్లెట్ వెనీలా ఇవన్నీ కూడా పిల్లల ఫ్రెండ్లీ కదా, సో దట్ ఈస్ ద రీజన్ వాళ్ళకి కరెక్ట్గా ఉంటుంది ఇది. ఓకే, సో ఈ విధంగా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి విస్క్తో. చేసుకున్న తర్వాత ఓకే, దెన్ నేను బటర్ తీసుకున్నాను, బికాస్ బ్రెడ్ కంటెంట్ కాబట్టి డెఫినెట్గా బటర్తో చేసుకుంటేనే బాగుంటుంది. సో ప్యాన్ ఆన్ చేసుకుందాం. ఓకే, సో కొంచెం బటర్ తీసుకుందాం. అండ్ ఆల్రెడీ నా దగ్గర బ్రౌన్ బ్రెడ్ రెడీగా ఉంది, సో దీన్ని ఏంటంటే మనం ఫస్ట్లో డిప్ చేసేసుకుందాం. సో ఇది ఆల్రెడీ మనకి కస్టర్డ్ పౌడర్లో కార్న్ స్టార్చ్ ఉంటుంది కాబట్టి మనకి కోటింగ్ కూడా కరెక్ట్గా అవుతుంది. సో ఇలా నీట్గా కోట్ చేసేసుకుందాం. నేను ఓన్లీ 2 బ్రెడ్ స్లైసెస్ మాత్రమే తీసుకున్నాను, దానికి తగ్గట్టుగానే చేస్తున్నాను. సో ఇక్కడ బటర్ కూడా మనకి కరిగిపోయింది కాబట్టి ఇలా డిప్ చేసుకున్న బ్రెడ్ స్లైస్ని మనం నీట్గా తీసుకుని ఇలా వేసేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఇదేంటంటే మనకు డెఫినెట్గా ఒక రోస్టెడ్ కలర్లోకి వస్తుంది, ఎందుకంటే ఫ్రెంచ్ టోస్ట్ అన్నాం కాబట్టి డెఫినెట్గా అది ఒక టోస్ట్ అవ్వాలి, అది టోస్ట్ కలర్ మనందరికీ తెలుసు. సో ఆ పరంగా మనం తీసుకుంటే సరిపోతుంది.
ఇది ఇట్స్ లుకింగ్ లైక్ బ్రెడ్ ఆమ్లెట్ కదా, అలాగే ఉంది చూడడానికి, కానీ కాదు. సో ఇది కొంచెం బాగా టోస్ట్ అయిన తర్వాత మనము ఇటువైపు తిప్పుకుందాం. సో అట్ ద సేమ్ టైం ఇదే విధంగా ఇంకో బ్రౌన్ బ్రెడ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో దీంట్లో మనకి యూ కెన్ స్టఫ్ సమ్ ఫ్రూట్స్, అంటే స్ట్రాబెర్రీస్ కానీ, బెర్రీస్, లేదంటే గ్రేప్స్, లేదంటే ఇప్పుడు మ్యాంగో సీజన్ కదా, మ్యాంగోస్, యా దానిమ్మ గింజలు, ఇవన్నీ కూడా కావాలంటే మీరు, అంటే ఇఫ్ యూ వాంట్ యాడెడ్ అనమాట. యాక్చువల్ ఫ్రెండ్ స్టోర్స్లో అవన్నీ చెయ్యరు, కానీ మీకు ఏదైనా ఇంకొంచెం దానికి యాడెడ్ ఫ్లేవర్ కావాలి, కొంచెం డిఫరెంట్గా ఉండాలి అనుకుంటే కనుక, ఇంకొంచెం ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి పిల్లల కోసం అనుకుంటే కనుక ఇలా చేసుకోవచ్చు. ఓకే, సో కావాలంటే మనం ఇటువైపు కూడా కాస్త బటర్ వేసుకోవచ్చు. సో ఇలా నేను రెండు వైపులా కాల్చుకుంటాను. సో ఫ్రెంచ్ టోస్ట్ చేసుకుంటున్నాం మనము, కస్టర్డ్ పౌడర్, షుగర్, వెనీలా ఎసెన్స్, మిల్క్. సో ఈ కాంబినేషన్లో మనం విస్క్ చేసుకున్నాము బ్రౌన్ బ్రెడ్ని, డిప్ చేసాము ఇలా ప్యాన్లో వేసుకొని, ఈ రెండు టోస్ట్లను చక్కగా బటర్లో వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. సో యాక్చువల్గా చూడడానికి మాత్రం ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఆమ్లెట్, అంటే బ్రెడ్ ఆమ్లెట్ లాగా అనిపిస్తుంది, కానీ కాదు, ఇట్ ఈస్ ఫ్రెంచ్ టోస్ట్. సో దీన్ని మీరు హనీ, అంటే పైనుంచి హనీ వేసుకోవచ్చు, లేదంటే ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు, అంటే ఇంకొంచెం దాన్ని న్యూట్రిషియస్గా చేసుకోవాలి అనుకుంటే ఇలా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద బేసిక్ ఫ్రెంచ్ టోస్ట్ అనమాట, ట్రై చేయండి. ఓకే, మరి దీన్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఫ్రెంచ్ టోస్ట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్ 2, పాలు 1 కప్పు, కస్టర్డ్ పౌడర్ 1 కప్పు, పంచదార 2 టేబుల్ స్పూన్లు, వెనీలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్, బటర్ తగినంత. ఫ్రెంచ్ టోస్ట్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లోకి కస్టర్డ్ పౌడర్, పంచదార, వెనీలా ఎసెన్స్, కొన్ని పాలు పోసుకొని బాగా కలుపుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి బటర్ వేసి బ్రౌన్ బ్రెడ్ ని ఈ కస్టర్డ్ పౌడర్ బ్యాటర్ లో డిప్ చేసి రెండు వైపులా బాగా అప్లై చేసుకుని బటర్ లో వేసి అది కూడా బాగా టోస్ట్ చేసుకుని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఫ్రెంచ్ టోస్ట్ రెడీ.